ప్రాజెక్ట్. దానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క స్వార్థం కోసం పడిన మాట ఇంకా ఇంకా ఈ రాష్ట్రం మర్చిపోలేదు. కాబట్టి దానికోసం మేము తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఏమైతే అనుకున్నారో అది చేర్చుకుంటారని సభ చేయాలని తెలియజేస్తున్నారు. गौरव मुख्यमंत्री पेद प्रतिनिधि श्री जगनमोहन रेड्डी गारु निन्ना प्रवेश जगनन्ना वैएसआर बड़ू विकास अने पदकों राष्ट्र मैं बिडल अला गिरीजन बिडल अंदर निजा सतोष मुल तेल चूस निजा नि अनौंस पदकों द्वारा रोजना बड़ वर्ग चुकनी डेफनेट्स एंतम ग्राड्युट्स मैं पोस्ट ग्राड्युट चुनी गिरीजन बिड एंतमंद चुकनी उद्योग एनो अष्ट कष्ट पड़ती रोज जगन वैएस बड़क विकास पथकों द्वारा वार गोप वरवला मैं अवकाश मान मान मुख्यमंत्री गार वार्ई सदर्भंग ने को इंत महत्तर अवकाशा निजा जगन गुटी गोप अवकाशा राष्ट्र उलत बिडल अला गिरीजन बिडल अंदर दी सदनियोगी अंदर तुम गौरव मुख्यमंत्री गार मोटमोद पेद वर्ग मन दलित मीद अलागे गिरीजन मीद चूप्त अमित प्रेम अनुराग गौरव मन वेरे चपकर वार प्रवेश संवत नवरत्न अने पधकाल द्वारा अभी अम्मड़ी कावचु पेंशन पथकों कावचु लेकिन विद्या दान कावचु मैं गोर मुझे कावचु विद्या दीवन कावचु अलग वैएस चीज कावचु वैएस आसरा कावचु पथकाल लिखी मरी जन यह दलित बिडल अलागे गिरीजन बिडल गर्वे चुप्क पॉलिसी सारी चूस पॉलिसी मैन्युफैक्चरिंग सेक्टर मैन्युफैक्चरिंग सेक्टर वाले को वरकू सब्सिडी इवेदी निजा गोप अवकाश मैन्युफैक्चरिंग सेक्टर इन यूनिट्स उ मन चाले वेगल का मैनुफाक्चरिंग यूनिट मंत्री लिफ्टन दलित सोदर मैनुफाक्चरिंग यूनिट वाली अवकाशा वाड़ी अलागे सर्वीस सैक्टर चूस्ते आज सर्वीस सैक्टर डेबई लक्ष रूपये वरक सबसीडी उजुना जेसीबी लारी ट्राक्टर तस्कुत लेकिन इनोवा वेहिकल इंका एनो रकल टूरिज्म इंडस्ट्री हास्पिटल लेकिन इंका इनो इला यूनिट्स अभी मन रोजना आ रहा मन व्यापार स्टार्ट मन का मन निबड़ी कल गोप अवकाश इंका मुख्यसी मार्गना मरी 16% अलग 6% वीर की प्रत्येक कटाइंत वार इंट्रस्ट मैं
మనం లాస్ట్ టైం ఉన్నటువంటి 16% నుంచి ఈసారి 20% తగ్గించడం అనేది గొప్ప విసులుబాటు. మనం ఈ రోజున 25% వరకు ఈ యొక్క పార్క్ గుర్తిస్తున్నటువంటి స్థలానికి వారు పే చేసిన వెంటనే వారికి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది గొప్ప విశేషం. స్టాంప్ డ్యూటీ లాంటిది 100% దానికి రియంబర్స్మెంట్ ఇవ్వటం, అలాగే హిల్ స్టేషన్ సెంటర్స్ మరి వారి కోసం స్టార్ట్ చేయటం, స్టార్టప్ ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఏ యూనిట్ కావాలన్నా మీరు పంచాయతీ ద్వారా కానీ పంచాయతీ సచివాలయం ద్వారా కానీ లేకపోతే మన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ అనేక డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా ఈ యొక్క దళిత బిడ్డలందరూ కూడా ఈ పథకాన్ని మరి ఉపయోగించుకునేటువంటి గొప్ప అవకాశం కల్పించడం జరిగింది. నేను ఒకటే మాట్లాడుతున్నాను, మీ అందరికీ కూడా చాలామంది నాయకులు రావచ్చు వెళ్ళొచ్చు, కానీ మరి ఆ దివంగత నేత మరి పెదవులు తెలియనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వారి పరిపాలనలో చేసినటువంటి ఈ కార్యక్రమాలు మళ్ళీ ఈ రోజున చక్కగా ఆ పాలసీలే కాకుండా దాన్ని ఇంకా రిఫైన్ చేసి ఈరోజు దళిత బిడ్డల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పాలసీని ప్రవేశపెట్టడం నిజంగా ఆనందోత్సవంలో మా దళిత బిడ్డలందరూ పేద వర్గాలందరూ అనగానే వర్గాలందరూ కూడా బాగుపడాలని వారి పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ యొక్క మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డని నేను ఆహ్వానిస్తున్నాను. వారికి నేను మరి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పథకాన్ని ఉద్యోగాల కోసం చూడకుండా, ఒకవేళ ఉద్యోగం వస్తే మంచిదే, ఉద్యోగం రాని పరిస్థితుల్లో మనం ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా ఉండేటువంటి విధంగా మనం ఈ రోజున మన ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మన యొక్క జగనన్న లాంటి మహానుభావుడు మన కోసం ఈ రోజున వారి కోసం కూడా ఒక మాట నేను చెప్పాలి. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగంలో ఎన్నో విసులుబాట్లు కల్పిస్తే దాన్ని అమలు చేసేటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వారు మన కోసమే జన్మించారా, మన యొక్క సంక్షేమం కోసమే వారు జీవిస్తున్నారా అన్నట్లు నాకైతే అనిపిస్తుంది. చాలామంది చెప్పచ్చు, చాలామంది అనేక రకాలుగా విమర్శలు చేయొచ్చు, విమర్శించే వాళ్ళకి ఎవరు కూడా ఈ రోజున దళిత బిడ్డల కోసం కనీసం డబ్బులు పైసా సహాయం చేయలేని వాళ్ళు ఎన్నో రకాలుగా విమర్శిస్తారు. ఉదాహరణ చెప్తున్నా, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన ఎవరైనా దళితుల్లో పురతారాన్ని కించపరిచినటువంటి ఆ నాయకుడిని మనం ఏ రకంగా వారిని మనం ఈరోజు గౌరవిస్తాం, మనం నిజంగా ఏ రకంగా మనం వారిని మర్యాదిస్తామని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క దళితుల కోసం మనకి ప్రతి ల్యాండ్స్ విషయంలో కూడా మరి మీకు ఎక్కడైతే హార్టికల్చర్ చేసుకుంటారో, ఎక్కడైతే మీరు ఏ రకమైన విభాగం ఎందుకు చేసుకుంటారో దాంట్లో కూడా గొప్ప రాయితీలు ఈ రోజున కల్పించబడుతున్నాయి. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను, ఈ యొక్క జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస్ పథకం అనేది మన యొక్క పేద వర్గాల్లో దళితుల్లో అలాగే మిగతా ఎస్టీ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నూతన సామాజిక ఆర్థిక పరిపృష్టిని తీసుకొచ్చే విధంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నిన్న మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క మాట మాట్లాడారు, నిజంగా దళితులు కానీ లేకపోతే గిరిజనులు కానీ మరి శ్రామికులుగా ఉండేటువంటి రోజు పోవాలి, ప్రతి ఒక్కరూ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనే మాట నిజంగా ఇన్స్పైరింగ్గా ఉంది. వారు చేస్తున్నటువంటి ఈ కృషిని మనమందరం ముక్త కంఠంతో మన ముందుకు తీసుకెళ్ళి వారు పెట్టినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మరి ఈరోజు విశాఖపట్నం ఈ యొక్క పరిసర ప్రాంతాలే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు 80 లక్షల మంది దళితులు, సుమారు 30 లక్షల మంది ఈ రోజున ఈ యొక్క మన యొక్క గిరిజన బిడ్డలు తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మరోసారి మీ ద్వారా వారిని కోరుతూ, అలాగే ఈ యొక్క పథకం ప్రవేశపెట్టినందుకు మా యొక్క మరి ఈ యొక్క దళితుల యొక్క వారి నుంచి అలాగే మిగతా ప్రజల నుంచి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని
చూస్తున్నారని మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను।